18 సంవత్సరాలు పైబడిన మహిళలు లేదా 18 సంవత్సరాల లోపు బాలికలు మీ ఇంట్లో ఉంటే వారు ఈ స్కీమ్కు అర్హులు. దేశంలో మహిళలకు పొదుపును ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోస్ట్ ఆఫీస్ ద్వారా 2023 ఏప్రిల్ 1 నుంచి ఒక సరికొత్త సేవింగ్ ప్లాన్ను ప్రారంభం చేసింది. కేవలం ఒక్కసారి డిపాజిట్ ద్వారా 2 సంవత్సరాల కాల పరిమితితో లభ్యమయ్యే ఈ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విశేషమైన వడ్డీని అందిస్తుంది. ఫ్రెండ్స్, లేటెస్ట్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్స్ యొక్క వడ్డీ రేట్లను ఈ స్కీమ్తో కంపేర్ చేస్తే పోస్ట్ ఆఫీస్ ఆర్డి స్కీమ్లో 6.20%, మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో 7.40%, సేవింగ్ అకౌంట్పై 4%, అలాగే మోస్ట్ పాపులర్ స్కీమ్ పీపీఎఫ్లో 7.1%ని వడ్డీని అందివ్వగా ఈ స్కీమ్కి మాత్రం అత్యధికంగా 7.5%ని డిక్లేర్ చేసింది. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు కొంత అమౌంట్ని పోస్ట్ ఆఫీస్లో ఎఫ్డి చేస్తే అప్పుడు కూడా 6.80% వడ్డీ మాత్రమే మీకు రావడం జరుగుతుంది. కానీ ఈ స్కీమ్లో వడ్డీ రేట్ అనేది ప్రతి 3 నెలలకి కాంపౌండింగ్ చక్రవడ్డీతో లభిస్తుంది. నెక్స్ట్, ఇది ఒక లిమిటెడ్ టైం ఆఫర్ ప్లాన్. కేవలం ఏప్రిల్ 2023 నుంచి మార్చి 2025 వరకు మాత్రమే ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత డిపాజిట్ చేద్దామనుకున్న ఈ స్కీమ్ మీకు లభించదు. అయితే ఫ్రెండ్స్, ఈ స్కీమ్ యొక్క పేరు, అర్హతలు, డిపాజిట్ లిమిట్స్, ప్రీమెచ్యూర్ క్లోజర్, పార్షియల్ విత్డ్రాల్, అలాగే ఒక్కసారి ఎంత అమౌంట్ని ఈ స్కీమ్లో డిపాజిట్ చేస్తే ఎంత మెచ్యూరిటీ రావడం జరుగుతుంది, ఈ మొత్తం వివరాలను ఉదాహరణ ద్వారా కాల్కులేట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోను మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీవే. మీ కోసం ఇన్సూరెన్స్, ఇన్వెస్ట్మెంట్ మరియు గవర్నమెంట్ స్కీమ్స్ యొక్క సమాచారం కొరకు ఈజీవే మీ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ కూడా నొక్కండి. దీని ద్వారా మేము చేసే వీడియోలన్నీ మీ ఫోన్లో ఫ్రీగా పొందవచ్చు. ఫ్రెండ్స్, ఈ స్కీమ్ పేరే మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్. ఏప్రిల్ 1, 2023న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ స్కీమ్ను ప్రారంభం చేసింది. 2023 ఏప్రిల్ నుంచి మార్చి 2025 వరకు మాత్రమే ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. ఇక ఎలిజిబిలిటీ విషయానికి వస్తే దేశంలో ఉన్న మహిళలందరూ ఈ స్కీమ్కి అర్హులు. ఒకవేళ 18 సంవత్సరాలలోపు చిన్నారులు మీ ఇంట్లో ఉన్నట్లయితే వారికి కూడా ఈ బెనిఫిట్ వర్తిస్తుంది. కానీ పేరెంట్స్ అకౌంట్ మేనేజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఈ స్కీమ్ యొక్క డిపాజిట్ లిమిట్స్ వచ్చి మినిమం సింగిల్ డిపాజిట్ 1000 రూపాయలు, మ్యాక్సిమం సింగిల్ డిపాజిట్ 2 లక్షల రూపాయలు మాత్రమే. కాబట్టి ఏ కేటగిరీ వ్యక్తులకైనా సరే ఇంతకంటే ఎక్కువ లిమిట్ ఇవ్వడం కుదరదు. అలాగే మీ యొక్క డిపాజిట్ అమౌంట్ అనేది 1000 రౌండ్ ఫిగర్గా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అంటే 1000 రూపాయలు, 2000, 3000, 50000 ఈ విధంగా అన్నమాట. 1200, 3600, 2200 ఇలా కాదు. అలాగే ఈ స్కీమ్లో ఒక మహిళ ఒకటి కంటే ఎక్కువ అకౌంట్స్ని ఓపెన్ చేయవచ్చు. కానీ ఒక అకౌంట్ తర్వాత రెండవ అకౌంట్ ఓపెన్ చేయడానికి మధ్యలో 3 నెలల సమయం ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్, మీరు ఎన్ని అకౌంట్స్ ఓపెన్ చేసినా మ్యాక్సిమం లిమిట్ 2 లక్షల రూపాయలు దాటకుండా చూసుకోవాలి. లేదంటే మహిళా సమ్మాన్ సేవింగ్ స్కీమ్లో లభించే వడ్డీని కాకుండా అదనంగా ఉన్న అమౌంట్పై సేవింగ్ అకౌంట్పై లభించే ఇంట్రెస్ట్ మాత్రమే అందిస్తారు. అందువల్ల అన్ని అకౌంట్స్ యొక్క మ్యాక్సిమం డిపాజిట్ లిమిట్ 2 లక్షల రూపాయలు దాటకుండా ఉండేలా చూసుకోవాలి. ఫ్రెండ్స్, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ వలె ఈ స్కీమ్లో కూడా స్కీమ్ మధ్యలో మహిళ తను డిపాజిట్ చేసిన అమౌంట్లో కొంత అమౌంట్ని ప్రీమెచ్యూర్ విత్డ్రాల్ రూపంలో విత్డ్రా చేసుకోవచ్చు. అది కూడా ఎప్పుడంటే స్కీమ్ ప్రారంభమైన 1 సంవత్సరం తర్వాత లభిస్తుంది. మరియు మీ యొక్క మొత్తం డిపాజిట్లో 40%ని మీకు అందివ్వడం జరుగుతుంది. ఉదాహరణకు 1 లక్ష రూపాయలని స్కీమ్లో మీరు డిపాజిట్ చేస్తే ప్రీమెచ్యూర్ విత్డ్రాల్ రూపంలో 40000 రూపాయలను మధ్యలో తీసుకోవచ్చు. అదేవిధంగా ప్రీమెచ్యూర్ క్లోజర్ అంటే స్కీమ్ సమయం కంప్లీట్ కాకముందే అకౌంట్ క్లోజ్ చేసి అమౌంట్ రిటర్న్ పొందడం. ఫ్రెండ్స్, ఇది ఒక ఆఫర్డ్ స్కీమ్ కాబట్టి 2 సంవత్సరాలు మాత్రమే స్కీమ్ సమయం అవైలబిలిటీ ఉంటుంది. ఇన్ కేస్ మీరు మధ్యలో ఈ అకౌంట్ని క్లోజ్ చేయాలనుకుంటే అట్లీస్ట్ 6 నెలల సమయం పూర్తవ్వాల్సి ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, ప్రీమెచ్యూర్ క్లోజర్కు కొన్ని కండిషన్స్ అండ్ టర్మ్స్ వర్తిస్తాయి. అకౌంట్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో వారు డెత్ అయినప్పుడు, మైనర్ పేరుతో అకౌంట్ రన్ అవుతున్నప్పుడు, గార్డియన్ ఎక్స్పైర్ అయినప్పుడు మరియు మహిళకి లేదా వారి కుటుంబంలో వ్యక్తులకు అత్యంత ప్రమాదకర డిసీజ్ వచ్చినప్పుడు ఈ సందర్భాల్లో మాత్రమే అకౌంట్ని మీరు ప్రీమెచ్యూర్ క్లోజర్ చేయగలుగుతారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని మీరు తెలుసుకోవాలి. అకౌంట్ని ప్రీమెచ్యూర్ క్లోజర్ చేసినప్పుడు 7.50% ఇంట్రెస్ట్ మీకు లభించదు. కేవలం 5.50% ఇంట్రెస్ట్ మాత్రమే లభిస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ స్కీమ్ యొక్క వడ్డీ ఆధారంగా ఒక్కసారి స్కీమ్లో ఎంత అమౌంట్ని డిపాజిట్ చేస్తే ఎంత మెచ్యూరిటీ లభిస్తుందో కాల్కులేట్ చేద్దాం.
మిసెస్ రాధిక. ఆమె యొక్క వయస్సు 25 సంవత్సరాలు. ఒకసారి 1000 రూపాయలను ఈ స్కీమ్లో డిపాజిట్ చేస్తే 7.50 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో 2 సంవత్సరాల తర్వాత 1155 రూపాయలు రావడం జరుగుతుంది. అలాగే 2000 రూపాయలు డిపాజిట్ చేస్తే 2311 రూపాయలు, 3000 రూపాయలు డిపాజిట్ చేస్తే 3466 రూపాయలు, మరియు 4000 రూపాయలను ఒకసారి డిపాజిట్ చేస్తే 4625 రూపాయలు, 5000 రూపాయలను ఈ స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే 5778 రూపాయలు మెచ్యూరిటీగా లభించడం జరుగుతుంది. నెక్స్ట్ మిసెస్ రాధిక. మహిళా సమ్మాన్ స్కీమ్లో ఒకసారి 1,00,000 రూపాయలు డిపాజిట్ చేస్తే 115562 రూపాయలు రావడం జరుగుతుంది. ఇక స్కీమ్ యొక్క మ్యాక్సిమం అమౌంట్ 2,00,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మొదటి సంవత్సరం 115,000, రెండవ సంవత్సరం 116,125 రూపాయలు చొప్పున మొత్తం 231,125 రూపాయలు మెచ్యూరిటీగా మిసెస్ రాధికు పోస్ట్ ఆఫీస్ అందిస్తుంది. ఈ విధంగా మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ స్కీమ్లో కనీసం 1,000 రూపాయల నుంచి మహిళలు ఈ స్కీమ్లో డిపాజిట్ చేయడం ద్వారా అధిక వడ్డీతో పాటు సురక్షితమైన పొదుపును ప్రారంభం చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఈ స్కీమ్ కేవలం 2 సంవత్సరాలు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ స్కీమ్లో ది బెస్ట్ ఏమిటంటే, ఇప్పటి వరకు మీకు పోస్ట్ ఆఫీస్లో సేవింగ్ అకౌంట్ లేకపోయినా ఈ అకౌంట్ని మీరు ఓపెన్ చేసుకోవచ్చు. ఈ అకౌంట్ ఓపెన్ చేయడం కొరకు మీ యొక్క ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ మరియు ఏదైనా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేసి ఈ స్కీమ్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అయితే మహిళా సమ్మాన్ సేవింగ్ స్కీమ్లో ట్యాక్స్కి సంబంధించిన అప్డేట్ గురించి గవర్నమెంట్ అనౌన్స్ చేయలేదు. మ్యాక్సిమం పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్స్కి ట్యాక్స్ కటింగ్ వర్తించడం జరగదు. ఇన్ కేసు ఏమైనా అప్డేట్ ఉంటే నేను మీకు సెపరేట్గా వేరే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ స్కీమ్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు అందించానని భావిస్తున్నాను. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. మరిన్ని మంచి విషయాల కొరకు ఈజీవే మీకోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.